అనకాపల్లి నివాసి కోరుకొండ రేవంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చలనచిత్రం నాట్యం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్కు మంచి భవిష్యత్తు ఉందని కేవలం దర్శకత్వ శాఖలో కాకుండా మిగతా రంగాల్లో కూడా ప్రావీణ్యత ఉన్న రేవంత్ భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్‌గా ఎదగాలని ఆయన కోరారు। ఇద్దరికి జన్మధన్యం అందుకే అలాంటి కొడుకును కన్నారు, బాగా పెంచారు, కష్టపడి బాగా వృద్ధిలోకి వచ్చారు పిల్లడు, చాలా ఆనందంగా ఉందమ్మా। కోరుకొండ సంసారావు గారి అబ్బాయి అయినటువంటి రేవంత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి నాట్య మూవీ రిలీజ్ని తాను పుట్టినటువంటి ఊరైనటువంటి అనకాపల్లి నుంచి ప్రారంభించుకోవాలని చెప్పే ఉద్దేశంతో వచ్చినటువంటి నాట్యం టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నాట్యం मूवी की संबंधी प्रमोशन यानी दाख संबंधी अन्नी विषया गत आलमोस्ट 1.5 मंथ प्रमोशन अभी चूस्ट चिरंजीवी गारे लीडिंग एक्टर्स अंदर मूवी गुरी अंत गोपू मन सवंत ऊर चंद्र अब्बाई मूवी डैरेक्ट मन अंदर एंत आनंदा अंश अंदर मूवी रोटी मूवीज डिफरेंट जॉनर తెలుగుదనం ఉట్టిపడేటట్టు ఇండియన్ ట్రెడిషన్స్ ఉట్టిపడేటట్టు చేసినటువంటి మూవీ ఇది। డెఫినెట్ గా తెలుగు ప్రేక్షకులే కాదు అన్ని భాషల్లో కూడా ఈ మూవీని ఆదర్శంగా తీసుకునేటువంటి మూవీగా ముందు రావాలని మంచి అవార్డ్స్ గెలుచుకోవాలని మూవీని ప్రొడ్యూస్ చేసినటువంటి సంధ్యారాజు గారు అలాగే ఆ మూవీలో లీడ్ యాక్టర్గా చేసినటువంటి వారికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని సోదరుడు రేవంత్ వివిధ విభాగాలను కూడా ఈ మూవీలో ఆల్మోస్ట్ 4-5 డిపార్ట్మెంట్స్ కూడా తనే పర్యవేక్షిస్తూ తనే చేసినటువంటి సందర్భంలో తనకున్నటువంటి ప్యాషన్ని అనకాపల్లి అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో కళ ఉంటుంది అన్నటువంటి దానికి నిదర్శనం ఈ పుట్టిన గడ్డ। అందులో భాగంగా ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానానికి లీడింగ్ డైరెక్టర్గా తెలుగు ఇండస్ట్రీలో తన పేరు సంపాదించాలని చెప్పి రేవంత్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ అలాగే ఆ టీం కూడా మంచి మూవీగా రావాలని మంచి అవార్డ్స్ గెలుచుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను। పాత తెలుగు సినిమాలు అంటారు అవును ఇప్పుడు సినిమాల కన్నా లైక్ సంక్రాంతి అదే ఇంకా పాసాల భైరవైనా ఇట్లాంటి మంచి మంచి తెలుగు సినిమాలు ఉంటాయి। అంటే ఇవాళ చూడండి కొన్ని తమిళ సినిమాలు అంటాం, మలయాళం సినిమాలు అంటాం, అంటే కథలైనా కూడా ఆ నేటివిటీ కనబడుతుంది। అదే తెలుగు సినిమా కన్నా నేటివిటీ మనకి మధ్య అసలు రావట్లేదు। సో అలాంటి నేటివిటీ సినిమా తేవాలని నా కోరిక। మీరు ఎవరితో ట్రైనింగ్ చేయాలి అదే మెయిన్ ప్యాషన్। అంటే రేపు పొద్దున 5 ఏళ్ళ తర్వాత ఎలా చూసుకుంటుందంటే ఇది గొప్ప యాక్టర్ అయిపోతుంది కాదు, గొప్ప డైరెక్టర్ అవ్వాలి, మంచి మంచి కథలు తీయాలి। అవునండి ఫోటోగ్రఫీ లైక్ డైరెక్షన్ అయినా నేను కథలు రాయడం నాకు ఇది బాగా ప్యాషన్ సార్। మీరు ఎవరైనా ట్రైనింగ్ డైరెక్ట్ ఇక్కడ మా డైరెక్టర్ రేవంత్ కోరుకొండ వాళ్ళ ఊరికి అనకాపల్లికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది। ఈ సినిమా ఆల్మోస్ట్ 2 years పట్టింది చేయడానికి అండ్ కోవిడ్ వల్ల అలా దాచిపెట్టారు। ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూడాలని హోల్డ్ చేసుకున్నాను। సో ఈరోజు రేవంత్ గారు ఊళ్ళో మీ అందరితోటి ఈ సినిమా చూస్తున్నాను ఫస్ట్ డే ఫస్ట్ షో। సో నాకు చాలా ఆనందంగా ఉంది। దయచేసి అందరు చూసి నాట్యం గురించి సెలబ్రేట్ చేసుకోండి। అండ్ అమర్ గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా హ్యాపీ ఫీల్।